టార్గెట్ హెజ్బుల్లా, నామరూపాలు లేకుండా హెజ్బుల్లాని అంతం చేయడమే లక్ష్యం. అంతే మిసైళ్లు, బాంబులతో హెజ్బుల్లాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లాకి కంచుకోటగా భావించే రాజధాని బీరూట్ శివారు ప్రాంతాల్లో వైమానిక దాడుల్ని తీవ్రతరం చేసింది. ఇప్పటికే నస్రల్లా సహా కీలక హెజ్బుల్లా నేతల్ని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ మరింత మందిని అంతమొందించినట్లు తెలిపింది. శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 127 మంది గాయపడినట్లుగా పేర్కొంది. ఒకవైపు భీకర దాడులు చేస్తూనే డ్రోన్లతో ఇజ్రాయెల్ సేనలు ఎప్పటికప్పుడు హెజ్బుల్లా లక్ష్యాలపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. దక్షిణ లెబనాన్లోని 25 గ్రామాల ప్రజలు తమ ఇళ్లని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని గంటల్లోనే భీకర దాడులు జరిగినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా స్థావరాలకి సమీపంలో ఉన్నవారు తమని తాము ప్రాణాపాయంలోకి పడేసుకున్నట్లేనని ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రజలు తిరిగి ఎప్పుడు తమ తమ ఇళ్లకి రావచ్చనేది చెబుతామని తెలిపింది. IDF హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకి పరుగులు తీశారు. గత 2 వారాల్లో జరిగిన దాడులతో చాలా చోట్ల శిథిలాలు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ సేఫ్ జోన్లకు వెళ్లారు. మరోవైపు నస్రల్లా సహా కీలక హెజ్బుల్లా నేతల్ని ఇప్పటికే హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాజాగా హెజ్బుల్లా కమాండర్ ఖాదర్ అలీ తవిల్ను మట్టుబెట్టినట్లుగా పేర్కొంది. అక్టోబర్ 7 నాటి ఘటనలకి నేటితో 7 పూర్తి కానున్న నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్లో భద్రతని కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ లీడర్ సయ్యద్ అలీ సహా అతని కుటుంబం ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది.